64 ముద్దనపల్లి గ్రామశివారి ప్రాంతంలో క్వారీ నిర్వాహకుల ఆగడాలు. చిత్తూరు జిల్లా శాంతిపుర మండలం సి బండపల్లి పంచాయతీ 64 పెద్దూరు ముద్దనపల్లి గ్రామశివారి ప్రాంతాల్లో రోజు రోజుకు క్వారీ నిర్వాహకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. క్వారీ నిర్వాహకులు ముద్దనపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 154లో తమ పూర్వీకులు నిర్మించిన జొన్న గంగమ్మ దేవాలయానికి పూర్వీకులు కేటాయించిన స్థలాన్ని కూడా వదిలిపెట్టడం లేదని, తమ పూర్వీకుల నుండి తరతరాలుగా ప్రతి సంవత్సరం అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించి పొంగళ్లు పెడుతున్నామని, అలాంటి దేవాలయం పక్కలో ఉన్న స్థలాన్ని కూడా వదలడం లేదని క్వారీ నిర్వాహకులు క్వారీలో విచ్చలవిడిగా మందు పాత్రలతో రాతిని పేల్చడం వల్ల పర్యావరణానికి దెబ్బతీయటమే కాకుండా చుట్టుపక్కనే ఉన్న జంతు పక్షు జాతులు అంతరించే దుస్థితి ఏర్పడిందని, పేలుడు వల్ల చుట్టుపక్కల గ్రామస్తుల ఇళ్లలో ఉండలేకపోతున్నారని, ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి క్వారీ నిర్వాహకులను నిబంధనలకు అనుగుణంగా కట్టడి చేయాలని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పురస్కారాలు చేస్తుంటాము. ఈ గుడి పక్కల కూడా ఒక 100 మీటర్స్ దగ్గరలో వచ్చేసినారు. ఇంకేమి ఆ గుడిని కూడా దెబ్బే పరిస్థితుల్లో ఇచ్చేస్తూ ఉన్నారు. ఇంకోటి వీళ్ళు పెట్టే ఏట్లు కానీ, ఈ సౌండ్స్ కానీ, డెమాలేషన్ కానీ మన చుట్టుపక్కల ఉండే రైతులు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇంకోటి ఏమంటే పట్టుపురుగు పరిశ్రమలు, ఇక్కడ ఒక 500 మెంబర్స్ రైతులు పట్టుపురుగు పరిశ్రమల నుంచి వాళ్ళ జీవనాధారం చేసుకుంటున్నారు. ఆ జీవనాధారం కూడా లేని పరిస్థితుల్లో ఈ వాయు కాలుష్యం వల్ల పంటలు సరిగ్గా రాకుండా వాళ్ళ జీవనం చేసుకోలేకపోతూ ఉన్నారు. ఇవన్నీ మీరు ప్రభుత్వం గుర్తించి మాకు ఒక పరిష్కారం ఇవ్వాలని కోరుతున్నాము. ఇంకోటి మన ఇక్కడ గంగమ్మ గుడికి పురాతనమైన గంగమ్మ గుడి, ఇది మీకే తెలుస్తుంది. గంగమ్మ గుడి చూస్తూ ఉంటే ఈ పురాతనమైన గంగమ్మ గుడిని డెమోలేట్ చేయాలని చూస్తూ ఉన్నారు. ఇంకోటి ఏమంటే దీనికి ఏ ఇది లేకుండా చేస్తా ఉంది. దయచేసి ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాను, ఈ గంగమ్మ గుడికి ఒక స్థలం అనేది కేటాయించి ఒక గుర్తింపునిచ్చి దానికి ఒక స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వ అధికారులను కానీ అందరినీ వేడుకుంటున్నాను.